ఎన్టీఆర్ జిల్లా మైలవరం 2 కోట్లు విస్తాలను ధ్వంసం చేసిన ఎక్సైజ్ అధికారులు మైలవరంలో పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా ఆదేశాల మేరకు మైలవరం పోలీస్ స్టేషన్ పరిధిలో స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు గంపలగూడెం విసన్నపేట జీ కొండూరు తిరువూరు ఏ కొండూరు మండలాల పరిధిలో గత కొంతకాలంగా పక్క రాష్ట్రం నుండి అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన మద్యం సుమారు 2 కోట్ల రూపాయలు పైగా విలువ కలిగిన మద్యాన్ని 82,955 మద్యం బాటిల్స్ ను ధ్వంసం చేశారు. డిప్యూటీ పోలీస్ కమిషనర్ మేరీ ప్రశాంతి మాట్లాడుతూ అక్రమంగా పక్క రాష్ట్రం నుండి ఎవరూ మద్యం రవాణా చేయకూడదని చేసిన వారికి కఠిన శిక్షలు జరుగుతాయని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ పోలీస్ కమిషనర్ మేరీ ప్రశాంతి, ఏసీబీ, ఏఎన్సీపీ పి మోక సత్యబాబు, పి నారాయణస్వామి, ఏసీపీ కేవీఎన్వి ప్రసాద్, తిరువూరు మైలవరం ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, ఏసీపీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అన్నవరం సత్యదేవుని సన్నిధి యందు బలరామపురం కోలాట బృందం నృత్య ప్రదర్శన. అన్నవరం దేవస్థానం యందు తెప్పోత్సవం సందర్భంగా రౌతులపూడి మండలం బలరామపురం గ్రామానికి చెందిన సిద్ధి వినాయక కోలాట బృందం పాల్గొని వాళ్ళ యొక్క కోలాట నృత్య కళను ప్రదర్శించారు. ఆంధ్ర ప్రజా జీవితంలో అన్ని జానపద కళారూపాలతో పాటు ఈ కోలాట నృత్యం కూడా తెలుగు జానపదుల జీవితాలతో పెనవేసుకుంటూ పోయింది. పెద్దల్ని పిల్లల్ని అందరినీ అలరించిన కళారూపం కోలాటం. భక్తులకు ప్రజలకు అంతేకాకుండా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా వాళ్ల యొక్క కోలాట నృత్యంతో వివరించారు. ఈ కార్యక్రమంలో బలరామపురం గ్రామ సిద్ధి వినాయక కోలాట బృందం పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా అనకాపల్లి కాయగూరలు మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం. 30 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించి ఉంటుందని స్థానికులు సమాచారం. ఆదివారం తెల్లవారి సమయంలో ప్రమాదం సంభవించినట్లు స్థానికులు సమాచారం. సీతానగరం రహదారి దగ్గర చేయండి. అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం పీగొందూరు ఆర్ అండ్ ఆర్ కాలనీ గ్రామం ఊరిశివారు పోలవరం ఎడమ కాల్వ మీదుగా సీతానగరం వెళ్లాలంటే 7 కిలోమీటర్ల వ్యయం మాత్రమే. కానీ ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ఎడమ కాల్వ సమీపంలో ఉన్న రహదారి వర్షాల కారణంగా మరమ్మతులకు గురై దూర ప్రయాణంగా చుట్టూ తిరిగి ఉప్పయ్యపాలెం, గరగలంపాలెం, బొల్లెద్దు పాలెం మీదుగా సుమారు 35 కిలోమీటర్ల మేర వెళ్లాల్సి వస్తుంది. సీతానగరం చేరాలంటే వైఎస్ఆర్ పార్టీ నాయకులు కలం శ్రీనివాస్ ద్వారా మీడియాకు తెలియజేశారు. ఈ రహదారి మీదుగా ప్రతిరోజు చుట్టుపక్కల 30 గ్రామాల ప్రజలు వైద్యం, విద్య, ఉపాధి ఇలా అనేక అవసరాలకు ఈ రహదారిని పి గొందూరు ఆర్ అండ్ ఆర్ కాలనీ మీదుగా ప్రయాణాలు సాగిస్తారని. అలాంటిది ఈ రహదారి ఈ సంవత్సరంలో 2 గండి కొట్టేయడంతో చుట్టూ తిరిగి వెళ్తుంటే ప్రయాణాలు చేసే ఖర్చులు కూడా ఎక్కువవుతున్నాయని సీను చెప్పారు. ఈ మరమ్మతులు ఈ సంవత్సరంలో తమ సొంత నిధులతో అది 2వసారి చేయడం జరిగిందని తెలియజేశారు.
దీనిపై సంబంధిత శాఖ ఇరిగేషన్ అధికారి స్పందించి యుద్ధ ప్రాతిపదికన పరిష్కార మార్గం చూపాలని కలం శ్రీనివాస్ ద్వారా కోరుకున్నారు. ఈ పోలవరం ఏడవకాలకు సంబంధించినటువంటి ఆర్ఎన్ఆర్ కాలనీలు ఇక్కడ గండికోట నేలకోట అలాగే పీగుందులు గ్రామాలు దీన్ని ఆనుకొని కట్టబడినాయి. ఇక్కడ మరి ఈ గ్రామాలు ఈ పోలవరం ప్రాజెక్టుగా అనుకున్నటువంటి కాలువ పక్కనే కట్టబడినటువంటి కాలనీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి ఎక్కువగా మైదాన ప్రాంతం చెందినటువంటి సీతారాం మండలంలో కూలి పనికి జీవనాధారం ఎప్పుడు వెళ్ళేటువంటి ప్రాంతం అది. మరి రైతాంగం ఎక్కువ ఉంది, ఇప్పుడు కూడా సంవత్సరం పొడవునా కూడా పనులు ఎక్కువగా ఉంటాయి. మరి పోలవరంకి గండికోటకి నేలకోటకి గొంతుకున్నటువంటి ఈ గ్రామాలకి నిత్యావసరమైనటువంటి ఈ గాడి కాకుండా ఇది ఎప్పుడైతే రహదారి స్తంభించబడిందో మళ్ళీ రహదారి నుంచి శరభవరం మీదుగా ఉప్పైపాలెం గరలంపాలెం అలాగే బులత్పాలెం నుంచి కేసార నుంచి సీతారాం చేరుకోవాలంటే సుమారు 35 కిలోమీటర్ల వ్యయం పెరుగుతుంది ప్రజల మీద. కాబట్టి ఇది ఎప్పుడు చూసినా ఈ వర్షాకాలం సీజన్లో ఈ కాలువ ఇలా కొట్టేయడం మేము అందరి చేత లేదా నేను ఓన్గా వేయడం జరుగుతుంది. మరి ఇటువంటిది మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా పోలవరం సంబంధించినటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు మరి ప్రజలు ఇబ్బంది పడకుండా ఇటువంటి నిర్మాణాలు చేపట్టవలసి ఉన్నటువంటి బాధ్యత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పైన ఉన్నా కానీ మరి ఇది నేటికి ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు దృష్టికి వెళ్ళినా కానీ వీళ్ళు పట్టించుకుంటలేదు. మేము ఆల్రెడీ పోలవరం ప్రాజెక్ట్ సంబంధించిన వాళ్ళు కూడా దృష్టికి తీసుకెళ్ళాం, వాళ్ళు తోరేస్తామన్నారు, ఏమీ లేదు. కానీ ఇది మేము స్వయంగా మేము చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. కానీ ఇది మేము చేయకుంటేనే ఈ డిపార్ట్మెంట్ చేయాలి పోలవరం ప్రాజెక్ట్ సంబంధించిన ఇరిగేషన్ వాళ్ళు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం పెదనపల్లిలో రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి స్వీట్లు పంపిణీ. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర మొదలుపెట్టి నేటికి 5 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఏలేశ్వరం ఎంపీపీ గొల్లపల్లి నరసింహమూర్తి మాట్లాడుతూ ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుండి ప్రజా సంకల్ప యాత్ర మొదలుపెట్టి 3648 కిలోమీటర్లు చేపట్టడం జరిగిందని అన్నారు. మా ప్రియతమ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల మన్నలు పొందాలన్నారు. అందుకే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని కోరుతున్నారు. మరి సుదీర్ఘ పాదయాత్ర చేసి ఈ రాష్ట్రంలో ఉన్న 50 మంది ప్రజానీకమందరికీ కూడా మరి ఏ కష్టాలు ఉన్నాయి, ఏ బాధలు ఉన్నాయి, ఏ బందీలతో ప్రజలంతా బాధపడతా ఉన్నారని చెప్పి ఆలోచనతో మరి పాదయాత్ర ముగించుకుని పాదయాత్ర అనంతరం మరి అత అనతి కాలంలోనే వారు మరి ముఖ్యమంత్రిగా కూడా ఈ ప్రజలు అందరూ కూడా వారి మీద పూర్తి విశ్వాసం నమ్మకంతో మరి ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న సందర్భం తర్వాత ఆయన చేసిన మరి పరిపాలనా విధానం చూస్తే రామరాజ్యం అంటే మనం ఎవరో చూడలేదు కానీ రామరాజ్యానికి ధీటుగా మరి పరిపాలన చేసిన విధానాన్ని మనందరం కూడా చూస్తూ ఉన్నాం. మరి వారు 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో మరి ఇవాళ మరి వారి తండ్రికి నివాళులు అర్పిస్తూ వారి యొక్క కార్యక్రమాన్ని స్మరించుకుందాం, గుర్తించుకుందామని చెప్పి ఇవాళ అందరూ కూడా మరి ఎన్నికలు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు ఓటు ప్రయాణం పేనగుట్టు మీద ఎప్పుడు ఓటేద్దామని చెప్పి ఆలోచనతో ప్రయాణం చేసే కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మరి మా గ్రామ మాజీ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, మరి పాలకవర్గ సభ్యులు, 50 మంది ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నన్ను ముఖ్య అతిథిగా కూడా ఈ కార్యక్రమంలో ఆహ్వానించడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని తీసుకుని పోయి మరి కనీసం 25 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండేటట్లు ఈ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మండపల్లి మున్సిపాలిటీ ఫెర్రీ ఇస్కరేవు వద్ద నుండి మాట్లాడుతున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. గొల్లపూడి భవానీపురం దర్గా ప్రాంతం నుంచి లోడెడ్ బళ్ళన్నీ అటు వెళ్తూ ఉన్నాయి పిల్లలు, ప్లస్ గొల్లపూడి ఊళ్ళో నుంచి కొన్ని 100 లారీలు విటిపిఎస్ బ్రిడ్జ్ మీద 300 ఇస్తా ఇట్లా అట్లా. ఇక్కడ సాంసరావు కూడా ఉన్నాడు, వీళ్ళందరూ కూడా తెలుసు, ఈ మత్స్యకారులంతా కూడా పాపం జీవనం సాగిస్తారు. వీళ్ళందరూ కూడా ఇవాళ మరి ఇంత ఇబ్బంది పడతా ఉంటే శాసనసభ్యుడికి బాధ్యత లేదా, మంత్రికి బాధ్యత లేదా, ప్రభుత్వానికి బాధ్యత లేదా? తాడేపల్లి కొంపకు 10 కిలోమీటర్లేము, ఇక్కడ కనీసం బియ్యం ఇవ్వరా? వీళ్ళు కనీసం ఇక్కడ నది మీదకి వెళ్ళి చాలా రోజులైంది, జీవనం లేదు, చేపలేసిన దిక్కు లేదు, అదేమంటే మేము వేసామన్నారు. మీరు వేసిందంత లెక్క వచ్చిందంత, 8 లక్షలు రాశారు, 8 లక్షలు వేశారు, ఇవన్నీ కూడా వేసిన పిల్లలు ఎడిపోయింది, కాకెత్తుపోయిందా, గద్దెత్తుపోయిందా, ఇస్తారా? తహసీల్దార్ వచ్చి బెదిరిస్తాడా, విఆర్ఓ వచ్చి బెదిరిస్తాడా, అదేమంటే తుమ్మలపాలెం వెళ్ళి నన్ను తిట్టిస్తావా?
మీరు తిట్టినా బూతులు మాట్లాడినా నా మీద కేసులు పెట్టినా నన్ను చంపినా ఈ వాస్తవాలు నిజాలు మాట్లాడతాను. ఈ ప్రభుత్వాన్ని తరిమి తరిమి కొడతాం. నందిగామ జగ్గయ్యపేటలో జరిగిన బాదుడే బాదుడే ప్రజల్లో వచ్చిన స్పందన ఒక్క ఇల్లు కూడా ఖాళీ చేయం. మీరు ఇంటి మీద చేయేశారో మీ అందరం కూడా వచ్చి మత్స్యకారుల పక్షాన్ని నిలబడి రోడ్డు ఎక్కుతాం, నేషనల్ హైవేని దిగ్బంధం చేస్తాం. తహసీల్దార్ విఆర్ఓ ఎమ్మెల్యే బామ్మద్ది ఎమ్మెల్యే మంత్రి అందరూ చెప్తున్నా ఏ మత్స్యకారుడి ఇంటి మీద చేయబడ్డా నేషనల్ హైవే నేషనల్ హైవే దిగ్బంధం అవుద్ది. మా మత్స్యకారులు జోలి రావద్దు, మా కృష్ణమ్మ నది తల్లి పొట్ట కొట్టద్దు. రాజకీయానికి పోల్పడ్డారు. ఇక్కడ ఒకటి రేవుది ఒక పక్క, రెండోది రేవు పడవలు సాగర కాడి నుంచి దాదాపు ఇక్కడ మన నందికొండ సాగర కాడి నుంచి అనసలు చూద్దా రేవులు రేవులు ఆఫ్ చేశాడు. కోట్లాది రూపాయల పాటలు వస్తాయి. ఎందుకు ఆఫ్ చేసినట్టు ఈ రేవులు రీచ్ ఎందుకు ఆఫ్ చేసినట్టు. కాకినాడ జిల్లా గంగేపల్లి మండలం రాగంపేటలో జాతీయ రహదారిపై రైతులు ధర్నా చేపట్టారు. పండించిన పంటను మిల్లర్లు కొనడం లేదని ఆవేదనతో రోడ్డెక్కిన రైతులు కొనుగోలు చేసిన ధాన్యానికి ప్రభుత్వం డబ్బులు చెల్లించలేదని రైతులు రోడ్డుపైన ధాన్యం ట్రాక్టర్తో ధర్నాకు దిగారు. ధాన్యం ఆందోళన చెందిన రైతుల ధర్నాతో 3 కిలోమీటర్ల దూరం ఆగిపోయిన ట్రాక్టర్లు. రైతులకు మద్దతుగా రాజమండ్రి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అన్నవరం రత్నగిరి వాసుడైన సత్యదేవుడి తెప్పోత్సవం శనివారం రాత్రి కన్నుల పండగగా సాగింది. కాకినాడ జిల్లా అన్నవరం క్షేత్రంలో సత్యనారాయణ స్వామికి కార్తీక మాసంలో ఏటా తెప్పోత్సవం నిర్వహిస్తారు. అదేవిధంగా ఈసారి అంత్య వేడుకగా తెప్పోత్సవాన్ని నిర్వహించారు. సత్యదేవుని తెప్పోత్సవం ముగిసిన తర్వాత పాత టోల్గేట్ దగ్గర ప్రత్యేక కౌంటర్లో ప్రసాదం పంపిణీ చేశారు. తెప్పోత్సవం కోసం 150 మంది కానిస్టేబుల్లు గజ ఈతగాళ్లను భద్రత కోసం వీధుల్లో ఉంచారు. తెప్పోత్సవం నేపథ్యంలో ఆలయ అధికారులతో పాటు దగ్గర ఉత్సవ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ఘనంగా నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు స్వామి అమ్మవార్లకు ప్రధాన ఆలయం నుండి మేళతాళాల నడుమ ఘాట్ రోడ్ గుండా పంప సరోవరం దగ్గరకు తీసుకొచ్చారు. సర్వాంగ సుందరంగా అలంకరించిన ప్రత్యేక వేదికపై ఆశీస్సులను గావించి అర్చక స్వాములు తులసిదాద్రి పూజను నిర్వహించారు. స్వామివారి విహరించే హంసవాహనాన్ని పూలు విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. హంసవాహనంపై 3 స్వామి అమ్మవార్లను ఉంచారు. నౌకా విహారం చేసే హంసవాహనంలో కేవలం వైదిక బృందం సాంకేతిక భద్రత సిబ్బందిని మాత్రమే అనుమతించారు. రాత్రి 7 గంటలకు తెప్పోత్సవాన్ని ప్రారంభం అమ్మవారి స్వామివార్లను హంసవాహనంపై ఉంచి 3 సార్లు నదిలో ఊరేగించారు. తెప్పోత్సవం ముగియగానే ఉత్సవ మూర్తులను తిరిగి కొండపైకి తీసుకెళ్లారు. ప్రతి కార్తీక పౌర్ణమికి భక్తులతో కిటకిటలాడే రత్నగిరి క్షేత్రం ఈసారి కూడా భక్తులతో రద్దీగా మారింది. రత్నగిరి వారసుడైన సత్యదేవుని తెప్పోత్సవం శనివారం రాత్రి కన్నుల పండగగా సాగింది. ఓచమ్మ గండి వద్ద పాపికుండల విహారయాత్రకు అధికారులు సమక్షంలో ఆదివారం పచ్చజెండా ఊపి ప్రారంభించారు. గోదావరి వరదలతో ఆగిన పాపికుండల పర్యాటకానికి ప్రభుత్వం మళ్లీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గోదావరి విహారానికి బోటు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో రాజమండ్రి నుండి పేరంటాలపల్లికి పోషమ్మ గుడి మీదుగా వెళ్లే పర్యాటక బోటు రాకపోకలకు జనవనరుల శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. దేవీపట్నం మండలం గొందూరు స్థానం పోలవరం సింగన్నపల్లిలో బోటు పాయింట్ నుండి పాపికొండల పర్యాటకం బోటులు ఆదివారం నుండి ప్రారంభమయ్యాయి. రాంపచోడవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు, దేవీపట్నం ఎస్ఐకేవి నాగార్జున పర్యాటక బోట్లు ఫిట్నెస్లు పరిశీలించి పర్యాటకులకు పలు జాగ్రత్తలు చెప్పారు. పర్యాటకులు తప్పనిసరిగా లైఫ్ జాకెట్లు ధరించాలని తెలిపారు. బోటు ప్రయాణించే సమయంలో ఏ విధంగా ఉండాలి అనేది పర్యాటకులకు అవగాహన కల్పించారు.
లేదంటే టిఫిన్లు కానీ కానీ వెళ్ళొద్దు. ఎందుకంటే గతంలో 19 ఇక్కడ పెద్ద ప్రమాదం జరిగింది, దాంట్లో సుమారు 53 మంది చనిపోయారు. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని స్టార్ట్ అయిన తర్వాత బైక్ లేచి ఆ రైలింగ్ పట్టుకుని ఒక సైడ్ గా నిలబడతాం, అటువంటి చేయొద్దు. దయచేసి కూర్చొని ఉండండి, ప్రతి ఒక్కరు కూడా క్లియర్ గా విజన్ ఉంటుంది. ఇక్కడ మనకి కొంత కొండలోనే కానీ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ లోపలికి అంతా విజన్ ఫ్రీగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈక్వల్ విజన్ ఫ్రీ విజన్ ఉంటుంది. ఎవరు లేవద్దు, సీట్స్ లోంచి మీ చైర్స్ లో కూర్చొని అక్కడి నుంచి చూడండి. తర్వాత ఎవరు కూడా ఈ బోర్డు జర్నీలు ఇన్ అండ్ అవుట్ కానీ అప్ టు మీరు డెస్టినేషన్ రీచ్ అయ్యే వరకు కూడా ఆల్కహాల్ తీసుకోవడం అటువంటి న్యూసెన్స్ ఏం చేసుకోవద్దు దయచేసి. ఎందుకంటే మనకి 2018 2019 2 ఇయర్స్ కూడా బోట్లు ఇన్సిడెంట్స్ జరిగాయి. 2018లో బోట్ ఒకసారి కట్టల్ అయిపోయింది, 19 మెంబర్స్ క్యాజువల్టీ అయ్యారు. 2019లో డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం వల్ల బోట్ కట్టలై 58 మెంబర్స్ క్యాజువల్టీ అయ్యారు. అంటే ఇది మిమ్మల్ని భయపెడతామని కాదు, కానీ మన ప్రికాషన్స్ మనకి ఇంతకుముందు ఏం జరిగిందో తెలిస్తే అటువంటి జరగకుండా ఉండటం కోసం. ఆ పర్పస్ తోటే బండి యొక్క ఆ డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్సు, బోట్ కెపాసిటీ, బోట్ యొక్క స్టాండర్డ్స్ అన్ని కూడా సర్టిఫికేట్స్ మేము రెవెన్యూ వారు, టూరిజం వారు అందరూ కూడా ఇక్కడ చెక్ చేయడం జరుగుతుంది. ఇరిగేషన్ వారు కూడా అన్నీ ఉన్నాయి. లాస్ట్ మనం చూసుకోవాల్సింది వెళ్ళి వచ్చే వరకు మనం ఎంత ప్రికాషనరీగా ఉంటామనేది చూసుకోవాలి. మన సరదా మనం వెళ్తాము, హ్యాపీగా ఎంజాయ్ చేయాలి, సరదా చేయాలి విత్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ ది కండిషన్స్. ఆ కండిషన్స్ చూసుకోవాలి దయచేసి. ఎవరు కూడా అందరూ పైకే రావటం ఆ టైప్ చేయొద్దు, అందరూ కూడా ఈ ప్రికాషన్స్ ఫాలో అవ్వండి. తర్వాత మనకి టైం టు టైం మన క్రూ మెంబర్స్ ఉంటారు, ఆ క్రూ మెంబర్స్ వాళ్ళ యొక్క ఈ మైక్ ద్వారా మీకు ఇన్స్ట్రక్షన్స్ చెప్తారు. ఎక్కడ వెదర్ కండిషన్ బాగోకపోయినా, ఎక్కడ అసలు లేట్ అయినా లేదా స్పీడ్కి వెళ్ళాల్సి వచ్చినా, ఏదైనా కూడా వాళ్ళు ఈ కండిషన్ చెప్తారు. ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఆ కండిషన్స్ ఫాలో అవ్వాలి. మనం 82 మెంబర్స్ ఉంటాం యాజ్ ఏ ప్యాసింజర్స్గా, వాళ్ళ క్రూ మెంబర్స్ 4 మెంబర్సే ఉంటారు. ఆ 4 మెంబర్స్ చెప్పిని ఫాలో అవుతేనే 82 మెంబర్స్ సేఫ్టీగా ఉంటారు. మనం అవి ఫాలో అవ్వకుండా మన ఇష్టం వచ్చినట్టు ఉండకూడదు దయచేసి. ఎందుకంటే రోడ్డు జర్నీకి ఈ మన వాటర్ జర్నీకి చాలా వేరియేషన్స్ ఉంటుంది. వాటర్ జర్నీ అనేది పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, జిల్లా ఎస్పీ రాహుల్దేవ్ శర్మ, బుట్టాయిగూడెం మండలం కేఆర్పురం గ్రామంలో ఏజెన్సీ ప్రాంతంలో నివాసముంటున్న గిరిజన యువతకు గిరినేస్తం ద్వారా పోలీసు శిక్షణ శిబిరాన్ని జ్యోతి ప్రజలు చేసి ప్రారంభించారు. గిరిజన ప్రాంతంలో ఉన్న పోలవరం, బుట్టాయిగూడెం, జీలుగుమిలి, పాలేరుపాడు మరియు కుక్కునూరు మండలాల్లో ఉన్న గిరిజన నిరుద్యోగ యువతకు పోలీసు ఉద్యోగాల్లో ఉచిత శిక్షణను పోలీసు అధికారుల యొక్క పర్యవేక్షణలో నిర్వహించడానికి గతంలో నిర్వహించిన వ్రాత పరీక్షలు ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఉచిత శిక్షణ శిబిరాన్ని పోలీసు వారు 2 నెలల పాటు నిర్వహించడానికి జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్ యొక్క సహాయ సహకారాలతో జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్దేవ్ శర్మ ఉచిత శిక్షణను కావలసిన మౌలిక సదుపాయాలను కలగజేస్తూ బుట్టాయిగూడెం మండలం కేఆర్పురం ఐటీడీఏ ప్రాంగణంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో నివాసముంటున్న చదువుకున్న నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షల్లో రాణించడం కొరకు గతంలో గిరిజన ప్రాంతంలో జాగృతి, గిరినేస్తం అనేక కార్యక్రమాలను నిర్వహించి చదువుకున్న నిరుద్యోగ యువత పోటీ పరీక్షల కొరకు స్టడీ మెటీరియల్స్ అందించినట్లు రానున్న కాలంలో పోలీసులు భాగాలలో ఉన్న ఖాళీ భర్తీ చేస్తామని ప్రభుత్వం వారి యొక్క ఉత్తర్వులను అనుసరించి గిరిజన ప్రాంతాల్లో నివాసముంటున్న యువతకు ఉద్యోగ అవకాశం ఎక్కువగా కల్పించాలని ముఖ్య ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ 2 నెలల కాలం పరిమితిలో ఉచిత వసతి మరియు భోజన సదుపాయాలను ఏర్పాటు చేసిన నేపథ్యంలో పోలీసు డిపార్ట్మెంట్ తరపు నుండి ఉచిత శిక్షణను నిర్వహిస్తున్నట్టు శిబిరాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, ఉద్యోగ అవకాశాలను పొందాలని తెలియజేశారు. కేఆర్పురం ఐటీడీఏ పరిధిలో దాదాపు 80 మంది పిల్లలకి, ఎస్టీ పిల్లలకి ఈ యూనిఫామ్ సర్వీసెస్, కానిస్టేబుల్, ఎస్ఐ, సిఆర్పిఎఫ్, సిఏఎస్ఎఫ్, ఆర్మీ సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయి. ఆ ఎగ్జామ్ సంబంధించిన ఓరియంటేషన్ ట్రైనింగ్ 60 రోజులు ఇవ్వడానికి వాళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ట్రైనింగ్ సెంటర్లో నెక్స్ట్ 2 మంత్స్ వాళ్ళకి దాదాపు 80 మంది పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి కావాల్సిన మెటీరియల్స్ మరియు అన్ని రిక్వైర్మెంట్స్ అన్ని కూడా ఐటీఏ తరఫు నుంచి చూసుకుని ట్రైనింగ్ మొత్తం కూడా పోలీస్ తరఫు నుంచి వాళ్ళు పూర్తిగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పంపించడానికి ఒక కొత్త ప్రయత్నం అనేది నిలబడుతుంది. దీంట్లో ఎస్టీ సంబంధించి చాలా రిజర్వేషన్స్ ఉంటే కూడా దాని మీద అవేర్నెస్ లేకపోవడం వల్ల పిల్లలు ఉదర్శంగా ఎగ్జాంపుల్ లాగా వాళ్ళు విలేజ్లో ఉంటారు. వాళ్ళని చూసి మిగతా వాళ్ళు కూడా మోటివేటెడ్ ఈ కొత్త ప్రయత్నానికి సపోర్ట్ చేస్తున్నారు. ఎమ్మెల్యే వారికి, ఎస్పీ గారికి, అందరికి.
సత్యవరంలో చెలరేగిన మంటలు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట సుమారు 15 లక్షల ఆస్తి నష్టం మండలానికి చెందిన సత్యవరం గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల సుమారు 10 షాపులు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ మేరకు స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు ఘటన స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. తద్వారా షాపు యజమానులు మాట్లాడుతూ షాపులే మాకు ఆధారమని, ప్రతి సామాగ్రి పూర్తిగా కాలిబూడిదైందని కన్నీటితో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వారు తమకు ఆదుకోవాలని మీడియా ముందు వాపోయారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సర్పంచ్ సకిలిటి రాము మాట్లాడుతూ, దురదృష్టవశాత్తు షాపులన్నీ ఖాళీ బూడిదైన సంగతి శాసనసభ్యులు గొల్ల బాబురావు దృష్టికి తీసుకెళ్లి కొంతవరకైనా వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తానని తెలిపారు. అలాగే మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ త్రినాథ్ తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించి బాధితులకు ఒక్కొక్కరికి 25 కేజీల రైస్ బ్యాగ్ అందజేసి సేకరించిన వివరాలను ఉన్నతాధికారులకు పంపించి తగిన సహాయం అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో షాపు యజమానులు, బాధితులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. బాబు గారి దృష్టి కూడా తీసుకెళ్ళి నష్టపోయేది గురించి వివరించాం. వీళ్ళు పూర్తిగా ఆదుకోవాలని చెప్పి దేనివల్ల జరిగిందండి? షార్ట్ కరెంట్ షార్ట్ ఎన్ని గంటలకు జరిగింది? సుమారు 10 గంటలండి. ఓకే, ఫైర్ ఆఫీసర్లు వచ్చారా? రెండు ఫైర్ ఆఫీసర్ వచ్చారు. తుని ఉదయం 10 గంటలకి అగ్ని ప్రమాదం అంటే ఎలక్ట్రికల్ సర్క్యూట్ వల్ల 10 షాపులు కాలిపోయాయి. డిపార్ట్మెంట్ తరఫున రావాల్సిన సహాయ సహకారాలు అన్నీ అందిస్తామండి. మా సహాయం ఎప్పుడు ఉంటుంది. పాకరం 10 పాకరం కూడా కలిపండి, 10 ఫ్యామిలీలు బతికేస్తారు. ఇందులో మాకు మాత్రం ఏ బతుకుదేరు లేదని, ఇదే బతుకుదేరు ఆధారం అండి మాకు దీనికి. ఏలూరు జిల్లా పోలవరం. పోలవరం మండలం కొత్తపట్టి సీమ గ్రామంలో కార్తీక మాసం త్రయోదశి సందర్భంగా సుమారు 20 రకాల వంటలతో ఆదివారం భారీ అన్నదాన సమారాధన కార్యక్రమం నిర్వహించారు. కొత్తపట్టి సీమ సర్పంచ్ పైగాప్ల విజయ దుర్గా దుర్గాప్రసాద్ గ్రామస్తుల సమక్షంలో ఉదయనేల ఉసిరి చెట్టు వద్ద స్థానిక ఎంపీటీసీ వలవల వరలక్ష్మి, బాలాజీ దంపతులు శాస్త్రోత్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్న సమారాధన కార్యక్రమంలో పోలవరం జెడ్పీటీసీ కలుం హేమకుమారి, దుర్గారావు దంపతులు, సర్పంచ్ మైకాప్ల విజయ దుర్గా దుర్గాప్రసాద్ దంపతులు, ఎంపీటీసీ వలవల వరలక్ష్మి, బాలాజీ దంపతులు పాల్గొని భక్తులకు భోజనాలు వడ్డించారు. ఈ సందర్భంగా మైగాపుల దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, కార్తీక మాసం త్రయోదశి సందర్భంగా కొత్తపట్టి సీమ గ్రామ సిద్ధన శెట్టి, అన్నవరం, కొబ్బరి తోటలో గ్రామస్తులు సహాయ సహకారాలతో భారీ స్థాయిలో అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమానికి కొత్తపట్టి సీమ, గూఠాల, పాతపట్టి సీమ, పోలవరం పరిసర ప్రాంతాల నుండి సుమారు 3000 మంది భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అన్నారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు, పిల్లలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు కొత్తపట్టి సీమ గ్రామంలో కార్తీక మాసం త్రయోదశి శుభ సందర్భంలో సిద్ధం శెట్టి అన్నవరం గారి కొబ్బరి తోటలో మా గ్రామస్తుల సహాయ సహకారంతో భారీ అన్న సమారాధన ఏర్పాటు చేయటం జరిగినది. ఈ కార్యక్రమంలో కొత్తపట్టి సీమ గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా వచ్చి, భక్తులందరూ వచ్చి ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. సుమారు 3000 మందికి ఈ అన్న సమారాధనలో అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అక్రమ పద్ధతిలో ఇంటి నెంబర్లు, కరెంటు మీటర్లు పొందిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి. 2 సంవత్సరాలుగా గ్రామ సభ నిర్మించినందున పాలక మండలి రద్దు చేయాలి. బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర కామేష్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని లక్ష్మీదేవిపల్లి గ్రామ పంచాయతీలో అక్రమ పద్ధతిలో ఇంటి నెంబర్లు, కరెంటు మీటర్లు పొందిన సర్పంచ్, ఉప సర్పంచ్, మాజీ సర్పంచ్లపై వారికి సహకరించిన పంచాయతీ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ పట్టణ మండల అధ్యక్షులు కోర్లపూడి ప్రవీణ్ కుమార్, జెట్టి ఆనందరావు, అసెంబ్లీ మహిళా కన్వీనర్ మల్లికా కుమారి, అనిల్ వంగ, రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. సర్వే నెంబర్ 1లో సుమారు 900 పైన ఎకరాల ప్రభుత్వ భూములు ఉండేటివి.
కానీ ఇటీవల కాలంలో మనం చూసుకున్నట్టయితే ఆ యొక్క ప్రభుత్వ భూములను అక్కడున్న స్థానిక ప్రజాప్రతినిధులు అధికార పార్టీ నాయకులు పంచాయతీ అధికారులు కలిసి ఆ యొక్క పంచాయతీ స్థలాలలో అక్రమ పద్ధతిలో ఏదైతే ఇంటి నింపాలు పొందిన ఘటన ఏదైతే ఉందో దాన్ని మేము బహుజన సమాజ్ పార్టీ గారు తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే పంచాయతీలలో మనం చూసుకున్నట్టయితే సుమారుగా ఆ పంచాయతీలు ఇప్పటికీ 3 సంవత్సరాలు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం ఎల్ఐసి ఏజెంట్స్ అసోసియేషన్ ఏలేశ్వరం శాటిలైట్ ఆఫీస్ నిమిత్తం ఏజెంట్స్ 5వ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో 110 మంది ఏజెంట్స్ పాల్గొన్నారు. నూతన కార్యవర్గంగా ప్రెసిడెంట్ కోరుకుంట నోకరాజు, సెక్రటరీ నాగరపు నాగరాజు, ట్రెజరర్ పప్పల వెంకటధురని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే 11 మంది బాడీ మెంబర్స్ ను ఎన్నుకోవడం జరిగింది. 12 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ను నియమించడం, నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విలేకరులకు పెద్దలకు నమస్కారం. ఈరోజు గోకవరంలో గోకవరం ఎల్ఐసి ఏజెంట్స్ అసోసియేషన్ గోకవరం బ్రాంచ్ అండ్ ఏలేసన సైక్లైట్ ఆఫీస్ నిమిత్తం ఏజెంట్ల యొక్క 5వ సర్వసభ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇందులో ఈ సర్వ కాకుండా 11 మంది బాడీని మెంబర్ని ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా 12 మందిని నిర్ణయించుకుని నూతన కార్యవర్గాన్ని ఈరోజు గోకవరం ఎల్ఐసి ఆఫీస్ ఏరియాలో ఫంక్షన్ హాల్లో ఈ యొక్క మీటింగ్ని ఏర్పాటు చేసి 5వ సర్వసభ సమావేశంలో ఏకగ్రీవంగా బాడీని ఎన్నుకోవడం జరిగిందని పత్రికా ముఖంగా తెలియజేస్తున్నారు.